నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ప్రకటించడంతో పాటు ఉన్న కొద్దిపాటి పంటకు మద్దతు ధరలను సైతం వెంటనే ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య డిమాండ్ చేశారు. మక్తల్ పట్టణంలో అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు అందరికి ఉచిత విద్య అన్నావు. ఈ రోజు నియోజకవర్గ కేంద్రంలో ఈనాటి వరకు ఒక డిగ్రీ కళాశాల లేదు, ఒక ఐటీఐ కళాశాల లేదు, ఇతరత్ర ప్రభుత్వ విద్యా సంస్థలు లేవు. మరి ఇటువంటి దుస్థితి దక్షిణ తెలంగాణను ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం దగా చేసిందని చర్చించడానికి దుబ్బాక పాత బస్టాండ్కు ఎవడొస్తాడో టీఆర్ఎస్ లో దమ్మున మొగోడు రమ్మని చెప్పి భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తున్నాయి. అంతేకాదు గెలిచిన వెంబడే 2014లో గెలిచిన వెంబడే ఇంటికి ఒక ఉద్యోగం, 100,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తెలంగాణను చెప్పి స్వయంగా చట్ట సభల సాక్షిగా కేసీఆర్ గారు ఎవరన్నారా ఇంటికో ఉద్యోగం ఇస్తామని, అది సాధ్యమని చెప్పి మాట మార్చడం నిజమా కాదా? దమ్ముంటేరా పాత బస్టాండ్ దగ్గరికి దుబ్బాకల అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు సవాల్ విస్తున్నది. నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంత అబద్ధాలు.